గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ సహా 18 రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నట్లుగా వెదర్ రిపోర్ట్ తెలిపింది. దేశంలో నైరుతి ఋతుపవనాలు పర్వతాల నుంచి మైదానాల వరకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని గంగా తీరాలలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఇది కాకుండా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్ అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మిజోరం, త్రిపుర, అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో సెప్టెంబర్, ఇవాళ, రేపు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.